ఖమ్మం నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఖమ్మంలోని నిజాంపేట్ తుమ్మలగడ్డ ప్రాంతాల్లో ఆయన ప్రచారం చేశారు. తనను గెలిపిస్తే ఖమ్మం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఓటర్లకు హామీ ఇచ్చారు. ప్రతి వాడ పేదలు నివసిస్తున్న ప్రాంతాలు ఇంటింటికి గడప గడప కూడా కాలినడకన ప్రచారం ఇప్పటి వరకు చేయడం జరిగింది. అనేక రోడ్ షోలు, ఆత్మీయ సమ్మేళనాలు, వివిధ వర్గాలతోని మీటింగ్స్ ఇవన్నీ కూడా పెట్టుకున్నాం. మిగిలిన 12 రోజులు ఇంటింటికి ప్రచారం చేయాలని చెప్పి డోర్ టు డోర్ ఓటర్లను కలవాలనే ఉద్దేశంతో మా కార్యకర్తలు, నాయకులందరూ కూడా డోర్ టు డోర్ ప్రచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళతో పాటు కూడా మమేకమై ప్రతి ఇంటికి వెళ్ళి కేసీఆర్ గారు చేసిన మంచి సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలని, మరియు ఈ 4.5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఓట్లు అడుగుతా ఉన్నాం. ప్రజలు, పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల నుంచి అద్భుతమైన స్పందన ఉంది. అన్ని వర్గాలు, మధ్యవర్గ తరగతి వర్గాలు, మరియు ఉద్యోగ వ్యాపార వాణిజ్య వర్గాలు అందరూ కూడా ఖమ్మంలో మరి టీఆర్ఎస్ని గెలిపించాలని పట్టుదలతో ఉన్నారు. మరి ఆ రకంగా ముందుకు పోతా ఈ నియోజకవర్గాన్ని టీఆర్ఎస్కి అత్యధిక మేరకు గెలిపించి కేసీఆర్ గారికి కానుగ్రహిస్తామని చెప్పి తెలియజేస్తాను.